కాశ్మీర్ ఘటనకు నిరసనగా హుస్నాబాద్ లో ఉడితెల సతీష్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మంది సైనికులు, సిఆర్పిఎఫ్ జవాన్లు మరి ఆత్మహత్య దాడికి అక్కడ చనిపోవడం జరిగింది. ఆ ఘటన చూసేదంటే, మనం పిక్చర్ చూసేదంటే నిజంగా కూడా మరి ఆత్మత్యాగాలు మనం విలగట్లేనంత ఘోరంగా జరిగిపోయింది. ఇప్పుడు ఈరోజు ఏ ఉగ్రవాదులైతే భారతదేశంలో కూడా మరి చొరబడి మన సైనికుల మీద అటాక్ చేస్తారో, ఆ ఉగ్రవాదులను అంతం పట్టించే వారు కూడా భారతదేశం నిద్రపోవద్దని చెప్పి అందరూ కూడా వీర జవాన్లకు మన వంతు కర్తవ్యంగా మరి వారి మన యొక్క ధైర్యాన్ని స్ఫూర్తిని అన్ని కూడా ఇప్పించి వాళ్ళు ముందుకు సాగించినట్టు చేయాలని చెప్పి ప్రతి జవాన్ ఇవాళ ఎవరైనా కానీ ఉగ్రవాది ముందుకు వస్తున్నట్టు భారతదేశం చూసి వణికేటట్టు తయారు చేసేటట్టు ఇవాళ చేసే పరిస్థితి ఇవాళ ఏర్పడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇంతమంది ఇవాళ పొలిటికల్ పార్టీసే కాకుండా అన్ని పార్టీల వారు, అన్ని వర్గాల వారు, అన్ని సొసైటీకి సంబంధించిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇవాళ వచ్చి నివాళులు అర్పిస్తున్నారు. ఈ ఘటన జరిగినందుకు అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. మరొకసారి ఇటువంటి ఘటన జరగకుండా మనందరం కూడా భారతదేశాన్ని కాపాడుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇంత గొప్పగా అందరు ఇక్కడ సమయ నివారణలు అర్పించినందుకు ప్రతి ఒక్కరు కూడా వీర జవాన్లపై మనకు ఎంతవరకు స్ఫూర్తి ఉన్న సంగతి మన దగ్గర తెలుస్తున్నది. మేమందరం కూడా వారి పక్షాన్నే ఉన్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు నిజంగా కూడా తెలుసుకుంటే గడ గంత సేపు నుంచి అందరు కూడా హుస్నాబాద్ లోపల రాని వాళ్ళు లేని వాళ్ళు, వాస్తవం చెప్పాలంటే కులాల వారిగా, మతాల వారిగా, అదేవిధంగా పార్టీ వారిగా, అదేవిధంగా సోషల్ వర్క్స్ చేసే వారి విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి వారి నివారణ అర్పించడం జరిగింది. ఈ ఘటన చాలా దుఃఖమైన ఘటన అని చెప్పి కూడా మరి ఒకసారి మా తరఫు తెలియజేసుకుంటూ.